నమస్తే. ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీల దోపిడీ ఈ కరోనా కష్టకాలంలో కూడా కొనసాగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ వీళ్ళు ఈ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు అంతా కూడా చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ వదిలేస్తే, ఏవైతే మనం కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ చెప్తున్నామో వాటిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంట్లో పిల్లలు ఉన్నారు, స్కూల్స్ లో ఉన్న యాజమాన్యాలన్నీ స్కూల్ కాలేజ్ యాజమాన్యాలన్నీ కూడా ఫీజులు కట్టండి అని ఒత్తిడి తెస్తున్నాయి. సో మరి వీళ్ళు ఏమైనా చదువు చెప్తున్నారంటే ఈ ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాం కదా, ఫీజులు కట్టాల్సిందే, అలా అయితేనే మీకు క్లాస్ అది పంపిస్తాము, లేదంటే ఈ ఆన్లైన్ క్లాసులు వినడానికి అవకాశం లేదనేది ప్రైవేట్ స్కూల్ కాలేజీలు పేరెంట్స్ పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నాయి. సో అసలే తినడానికే తిండి లేని ఈ పరిస్థితుల్లో విద్యార్థుల చదువు కోసం, తమ పిల్లల చదువు కోసం అప్పోసప్పో చేసి పెట్టాల్సిన పరిస్థితి పేరెంట్స్ది. ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో? ప్రభుత్వాలు ఏమో అసలు ఫీజులే తీసుకోవద్దు అని ప్రభుత్వాలు ఒక వైపున చెప్తున్నాయి, మరి కాలేజీ స్కూల్ యాజమాన్యాలు ఎందుకు పక్కన పెడుతున్నాయి? దీని గురించి మనం ఒకసారి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. నాతో పాటు తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ మెంబర్ మురళి గారు లైవ్ లో ఉన్నారు జూమ్ ద్వారా, అండ్ పిడిఎస్యు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ శ్రీనివాసరావు గారు కూడా లైన్ లో ఉన్నారు. ముందుగా మురళి గారు, మీకు ఏమనిపిస్తుంది పేరెంట్స్ అసోసియేషన్ మెంబర్ గా ఎట్లా చూస్తున్నారు, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? చాలా మంది పేరెంట్స్ తో మీరు మాట్లాడి ఉంటారు, మీకు కంప్లైంట్ చేసి ఉంటారు, మీరు కాలేజ్ యాజమాన్యాలతో మాట్లాడుంటారు, వాస్తవ పరిస్థితి ఏంటి తెలంగాణలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్? ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే సార్, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తే ఎంతమంది పిల్లలకి అది అందుబాటులో ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల పరిస్థితి ఏంటి, అసలు స్కూల్ నడవడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటి పర్మిషన్స్ తీసుకోవాలి, స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు క్లోజ్ చేయాలి అనేది కూడా ఒక నిబంధనల ప్రకారంగా వాళ్ళు నడవాల్సి ఉంటుంది. కానీ ఈ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు, ఎలా పర్మిషన్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తున్నారు, పోనీ మామూలుగా రెగ్యులర్ క్లాసెస్ నడపడానికి టీచర్స్ కి వాళ్ళకి ఒక ట్రైనింగ్ తో ఉన్నటువంటి టీచర్స్ ని మాత్రమే తీసుకుంటాం, ఆ ట్రైనింగ్ గనక ఇప్పుడు ఆన్లైన్ లో చేయాలి అంటే వాళ్ళకి ఎటువంటి అనుభవాలు ఉన్నాయి, వాళ్ళు ఎలా కండక్ట్ చేయగలుగుతారు? ఒక్కో క్లాస్ లో 45 మంది పిల్లలు ఉన్నారు, ఒక్క 40 పిల్లల్ని హ్యాండిల్ చేయడమే చాలా కష్టమైన పరిస్థితి, ఇప్పుడు లైవ్ గా క్లాస్ జరుగుతుంటే. అటువంటిది ఆన్లైన్ లో 2 సెక్షన్లు 3 సెక్షన్లని కంటిన్యూ చేస్తున్నారు, ఒకటే క్లాస్ ని 2-3 సెక్షన్లని ఒకటే దగ్గర క్లబ్ చేసేసి క్లాసులు నడుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఒకరికి స్క్రీన్ ఉంటుంది, ఒకరికి స్క్రీన్ ఉండదు, ఎవరు కనపడుతున్నారో ఎవరు కనపడట్లేదో ఏమీ జరగట్లేదు, నాట్ ఈవెన్ 10-15% కూడా వాళ్ళు క్లియర్ గా ఫాలో అవుతున్నటువంటి సంఘటనలు లేవండి ఆన్లైన్ క్లాసెస్ చూస్తే. పోతే వీళ్ళని ఇలా పెట్టి చూసుకుంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకి మరి వాళ్ళని స్కూల్ మాన్పించేస్తారా గవర్నమెంట్? మరి వాళ్ళకి ఇంకా బర్లు బోర్లు ఇచ్చేసే ప్లాన్లు ఏమన్నా చేసుకుంటున్నారా అనేటువంటి ఒక డౌట్ లో వస్తాయి. సరే మా పిల్లలు చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అనుకుని కొందరు పేరెంట్స్ వాళ్ళు ఎవరితో మాకేం చేసేది అనేటువంటి యాటిట్యూడ్ లో కూడా కొందరు పేరెంట్స్ ఉన్నారండి. అలాంటి పేరెంట్స్ కూడా చూస్తున్నాం మేము, మాకైతే క్లాసెస్ జరుగుతున్నాయి కదండి, మా పాప ఇప్పుడు 10th, మా పాప ఇప్పుడు 9th, మేము ఐఐటి దానికొస్తున్నాం, మాకు ఇంత ఫీజులు కడుతున్నాం, మాకు ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అన్నా దొరుకుతున్నాయి, కనీసం ఇదన్నా చేసుకుంటే ఇబ్బంది ఏముంది అన్నట్టుగా కొందరు పేరెంట్స్ కూడా వాదన ఉంది. కానీ వాళ్ళదే మా పిల్లలే బాగుపడాలి అని అనుకోవడము, అలాంటి స్కూళ్ళు కూడా చెప్పడము, అలా చెప్పడము, ఇది ఎంతవరకు న్యాయంగా ఉంది? వాళ్ళు మరి ఎటువంటి పునాదుల మీద ఆ స్కూళ్ళు నిర్మితం అవుతున్నాయి, ఆ పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులకి వాళ్ళ ర్యాంకులు వాళ్ళ మార్కులు తప్ప మరి వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏంటి, వాళ్ళ కళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది, రేపు రేడియేషన్ వల్ల ఏమవుతుంది అనే దాని మీద ఆలోచన. పాయింట్ ఒకటే, గవర్నమెంట్ లో చదివే పిల్లల పరిస్థితి ఏంటని మీరు చెప్తున్నారు, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలు మేజర్ గా గవర్నమెంట్ స్కూల్స్ లోకే వెళ్తారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒక మెయిన్ క్వశ్చన్. ఇంకొకటి, సరే అప్పోసప్పో చేసో ఇంకొకటో, ఇవాళ చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఈ కాలేజీలు ఏం చేస్తున్నాయి, స్కూల్స్ ఏం చేస్తున్నాయనంటే వాట్సాప్ లో లింకులు పెట్టడమో లేకపోతే ఆన్లైన్ లో జూమ్ క్లాసులు పెట్టడం ఏదో ఒకటి చేస్తున్నారు, సరే పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి వసూలు చేసే ఫీజుల విషయంలో పెద్ద ఎత్తున ఒక పెద్ద దందా దోపిడీ నడుస్తుంది అన్నది నాకు కళ్ళ కట్టినట్లుగా కనిపిస్తోంది. పేరెంట్స్ ని మీరు ఫీజులు కడతారా, మీ ఆన్లైన్ క్లాస్ ఆఫ్ చేయమంటారా? సో ఇది ఈ డిమాండ్. వాస్తవం అండి, మీరు చెప్పింది దాంట్లో ఏంటి అంటే పిల్లలు ఫీజు కడితేనే వాళ్ళకు ఆన్లైన్ యాక్సెస్ అవ్వడానికి వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు.
లేకపోతే లేదు అని చెప్పేసి ఒత్తిడి చేసి వాళ్ళ పిల్లల నుంచి ఆన్లైన్ కి క్లాసులు అటెండ్ అయ్యేటట్టుగా చేస్తున్నారు. ఫస్ట్ డే సెకండ్ డే ఏమనట్లేదు, థర్డ్ డేకి వచ్చేసరికి పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీ పేరెంట్స్ చెప్పండి మరి ఫీజు కట్టకపోతే రేపటి నుంచి ఆన్లైన్ క్లాస్ లో మీకు అటెండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పేస్తున్నారు. ఆ పరిస్థితి ఉంటే ఇప్పుడు అదే కాకుండా ఇటు ఫీజు కట్టలేని పరిస్థితిలో కోవిడ్ వల్ల ఉద్యోగాలు లేక శాలరీస్ రాక వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేరెంట్స్ కి ఇది ఒక బండరాయి లాగా నెత్తి మీద పడుతుందండి. ఫోన్ వాళ్ళు స్కూల్స్ లోనే జూన్ ఇదివరకే బుక్స్ కొనిపించారు, బట్టలు అవన్నీ కొనిపించారు స్కూల్లోనే. ఇప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్ గా ఇప్పుడు టోటల్ ఫీజు కట్టమని కూడా ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ జీవో ఇచ్చేది దాంట్లో 12 నెలల కింద నెల ఇంత అని చెప్పేసి కట్టేటట్టుగా చేయాలి, ఓన్లీ స్కూల్ ఫీ మాత్రమే తీసుకోవాలి అని చెప్పేసి చెప్పంగా కూడా వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ ఫీజులు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది మాత్రమే వసూలు చేస్తున్నారు. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళకి గవర్నమెంట్ నిబంధనలు వర్తించావా అన్నటువంటి అనుమానం మాకు. మీరు అంటున్నారు మీరు కేవలం ట్యూషన్ ఫీజే కాదండి, హాస్టల్ ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు. ఒకవేళ పేరెంట్స్ క్వశ్చన్ చేస్తే పేరెంట్స్ క్వశ్చన్ చేస్తున్నారు ఏమని, మరి మా అబ్బాయి ఇంట్లోనే ఉంటున్నాడు కదా హాస్టల్ కి వెళ్ళట్లేదు కదా అని అంటే, కరోనా కాబట్టి మీరు రేపు 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వస్తే మేము ఇంతకుముందు దగ్గర దగ్గరగా బెడ్స్ ఉండేవి, సోషల్ డిస్టెన్స్ ఉండకపోయేది, ఫిజికల్ డిస్టెన్స్ ఉండకపోయేది, మేము ఆ డిస్టెన్స్ పాటిస్తూ కాలేజీ స్కూల్ నడపాలి కాబట్టి ఇంకా అక్కడికక్కడికి సెట్ అయిపోతుంది, ఇంకా అప్పుడు ఏర్పాట్లు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఫీజు ఆ ఫీజు సెట్ అయిపోతుందని ఇప్పుడే వసూలు చేస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి సార్. వాళ్ళ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప మరి రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి అనే దాని గురించి ఆలోచన లేదండి. మరి ఇన్ని రోజులు చెప్పారు ఎంతసేపు మొబైల్ ఇవ్వకండి పిల్లలకి, కంప్యూటర్ల మీద అలౌ చేయకండి, టీవీ చూడనియకండి అని చెప్పేసి చెప్పి వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, ఐ సైట్ వస్తుంది, రేడియేషన్ వల్ల హెల్త్ పాడవుతుంది అని నానా అన్ని చెప్పారు. మరి ఈ రోజేమో మొబైల్ లోనే మొత్తం క్లాస్ స్కూల్ అందులోనే పెట్టేస్తే మరి ఇప్పుడు పాడవదా అంటే వాళ్ళ వ్యాపారం నడవడానికి ఏదైనా వాళ్ళని చేయడానికి వాళ్ళు సిద్ధమే, అది అది క్లియర్ కనపడుతుంది. ముందు వాళ్ళ వ్యాపారమే నడవాలి, తర్వాత పిల్లల ఆరోగ్యం ఏమైనా వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళ కళ్ళ సైట్ ఏమైపోయినా ఇబ్బంది లేదు. మీరు చూడండి నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి ఈ పాయింట్, రానున్న 6 మంత్స్ లోపల సారీ ఐ హాస్పిటల్లో పిల్లలు లైన్లు కడతారండి. లైన్లు కట్టే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే మార్నింగ్ 8 9 o'clock నుంచి స్టార్ట్ అవుతే మధ్యాహ్నం 1 2 3 వరకు కూడా కంటిన్యూస్ క్లాసులు నడుస్తున్నాయి. యోగా క్లాస్ కూడా వాళ్ళు అందులోనే పెట్టేస్తున్నారు, స్పోర్ట్స్ క్లాస్ అని చెప్పేసి కూడా అందులోనే పెడుతున్నారు. స్పోర్ట్స్ ఏంటండి, వాళ్ళు ఇంత ఘోరంగా ఇచ్చేస్తున్నారు పిల్లలు, వాళ్ళు పొద్దున నుంచి రాత్రి వరకు ఇద్దరేసి పిల్లలు ఉన్న ఇంట్లో ఎన్ని గొడవలు ఎంత ప్రాబ్లం రాద్దాంతం అవుతుందో మాకు తెలుసు అండి. స్టూడెంట్ లీడర్ గా నాగేశ్వరరావు గారు మీరు గమనించిన అంశాలు ఏంటి, మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటి, ఏం జరుగుతుంది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఈ కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న వ్యవహారం ఏంటి? తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో కరోనా సంక్షోభ కాలంలో విద్యా సంస్థల యాజమాన్యాలకి, ముఖ్యంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకి ప్రభుత్వాల ఉదాసీనత కారణంగా, ముందు చూపు లేని కారణంగా యథేచ్ఛగా దోచుకోవడానికి ఒక అవకాశం కల్పించినట్లు అనిపిస్తా ఉంది. ఎందుకోసం అంటే 1 నుంచి నర్సరీ ఎల్కేజీ నర్సరీ స్టూడెంట్స్ నుంచి 10th క్లాస్ వరకు ప్రైవేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లో అఫీషియల్ గా అకాడమిక్ ఇయర్ ప్రకటించక ముందే కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అకాడమిక్ ఇయర్ ఎటువంటిది ప్రకటించలేదు. కానీ వీళ్ళు ఆన్లైన్ క్లాసుల పేరుతోని నర్సరీ స్టూడెంట్స్ ది ఎల్కేజీ ప్రైమరీ చిన్న చిన్న పిల్లలకి వాళ్ళ యాప్ క్రియేట్ చేసి ఆన్లైన్ క్లాసులు టీచ్ చేస్తామని, మీరు ఫీజు కడితేనే ఫీజు పే చేస్తేనే పాస్వర్డ్ ఇస్తామని చెప్పేసి పరోక్షంగా ప్రత్యక్షంగా తల్లిదండ్రుల నుంచి డైరెక్ట్ గా వేదన గురి చేస్తా ఉన్నారు. ఎల్కేజీ పిల్లలకు కానీ నర్సరీ పిల్లలకు కానీ వాళ్ళకి ఆన్లైన్ లో చదివే జ్ఞానం ఉందా, నేర్చుకునే అవకాశం ఉందా, వాళ్ళ వయసు రీత్యా కానీ వాళ్ళ అవసరాలు పరిస్థితుల రీత్యా కానీ వాళ్ళకి ఆ స్థాయి లేదు. కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగం అట్లాగే ప్రభుత్వము దానిని పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడం కారణంగా ఈ కరోనా కాలాన్ని కూడా వాళ్ళు ఆర్థికంగా పేరెంట్స్ దగ్గర దండుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు హై స్కూల్ ఎడ్యుకేషన్ లో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా పేరెంట్స్ దగ్గరనే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ముఖ్యంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పాస్వర్డ్ ఇస్తామని చెప్పేసి స్పెషల్ క్లాసులు అని చెప్పేసి పేరెంట్స్ తోని మాట్లాడి
మీరు ఇయ్యకపోతే రే ఫ్యూచర్ లో మీకు అడ్మిషన్ ఇయ్యము, లేకపోతే స్కూల్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ కాలేజీ ఎడ్యుకేషన్ పోయేటప్పుడు కానీ మీకు మళ్ళీ హాస్టల్ ఫెసిలిటీ కల్పించము, లేకపోతే స్కూల్లో ఫెసిలిటీ కల్పించమని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసైనా ఏదైతే 3-4 నెలల కాలం ఉందో దీనికి కూడా ఎక్స్ట్రా ట్యాక్స్ రూపంలో వసూలు చేసుకునే పరిస్థితి ఈరోజు ఎడ్యుకేషన్ లో కనిపిస్తా ఉంది. ఇది చాలా అన్యాయమైంది. దీనికి రెండు ప్రధానమైన అంశాలుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇందాక మనం ప్రస్తావించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వము ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద నియంత్రణ లేదు. ఎందుకు లేదంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు, వాళ్ళ అనుచరులు, చోటామోట రాజకీయ నాయకులే ఈ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతా ఉన్నారు. కాబట్టి ఈ ఫీజులు దండుకోవడానికి, వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం వాళ్ళ పట్ల ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు చేయట్లేదు. వాళ్ళ పట్ల లిబర్ అంటే చాలా ఉదాసీనంగా ఉంది. దీని కారణంగా విపరీతంగా వసూలు చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది, అసలు ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ అకాడమిక్ ఇయర్ ని స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయకుండా, అఫీషియల్ గా స్టార్ట్ చేయకుండా, డిక్లేర్ చేయకుండా వీళ్ళు ఎట్లా ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తారు? దీన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? యూజీసీ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఉన్నత విద్యలో ఆన్లైన్ క్లాసులు చెప్పారు. 10th క్లాస్ కంప్లీట్ అవ్వలేదు, రిజల్ట్స్ రాలేదు, ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి, ఫీజులు వసూలు చేస్తున్నారు ఫోన్లు చేసి. అవును, నిన్న మన హైదరాబాద్ లో ప్లస్ నిన్న సిద్దిపేటలో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ అసలు వాళ్ళ కాలేజీ రికగ్నైజేషన్ లేదు, గుర్తింపే లేదు, కానీ వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తున్న పేరుతో అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. మన హైదరాబాద్ లో చాలా క్యాంపస్లలో మీరు అన్నట్లు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ నిన్న మొన్న ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కూడా కాలేదు, జస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈలోపే వాళ్ళు ర్యాంకులు అడ్మిషన్లు పెట్టుకుంటా ఉన్నారు, అడ్మిషన్ ద్వారా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఇది చాలా మాఫియాగా మారిపోతా ఉంది. ఇంకోటి మనం గమనించాల్సింది, విద్యా వ్యవస్థ చాలా సంక్షోభ కాలంలో ఉంది. ఇప్పుడు దేశంలో ఆన్లైన్ విద్యా విధానం వచ్చే పరిస్థితి ఉందా? అసలు ఆన్లైన్ టీచింగ్ ద్వారా ఏ స్టూడెంట్స్ ని మనము మోటివేట్ చేయడానికి అవకాశం ఉంది అనేది ఒక కసరత్ జరగలేదు. మన హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారుగా 340,000 మంది స్టూడెంట్స్ చదువుతా ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో. రాష్ట్ర వ్యాప్తంగా 1-8 తరగతి చదివే విద్యార్థులు 17,99,000 అంటే సుమారు 18-20 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇన్ని వేల మంది, లక్షల మంది విద్యార్థులు ఉంటే వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ప్రభుత్వ పాఠశాలలు అంటే పేదరికం నుంచి వచ్చేవాళ్ళు, సరైన ఉపాధి అవకాశాలు లేకుండా వచ్చేవాళ్ళు, టెక్నాలజీ అందుబాటు లేని పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులు అక్కడ చదువుకుంది. ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతా ఉంటే వీళ్ళ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదని నాకు అనిపిస్తా ఉంది. ఉన్నట్లయితే, ఒకవేళ ఆలోచనలు ఉన్నట్లయితే, ఖచ్చితంగా ఆన్లైన్ విద్యా విధానం మీద ఒక సమీక్ష జరిపి ప్రొఫెసర్ అరగోపాలో లేకపోతే ఆ స్థాయి ఉన్నత స్థాయి ప్రొఫెసర్ల మేధావులతో ఒక బృందంతో, విద్యార్థి సంఘాల నాయకులతో, తల్లిదండ్రులతోనే ఒక కమిటీ ఫామ్ చేసి దీన్ని ఎట్లా ముందు తీసుకోవాలని ఒక డిస్కషన్ ఓపెన్ చేసి దాని నుంచి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అది ఆమోదయోగ్యం గానీ సైంటిఫిక్ గానే ఉండేది. కానీ ప్రభుత్వం ఇవేమి చేయకుండా ఓపెన్ గా మీరు క్లాసెస్ జరుపుకోండి, అది కూడా జీవ ప్రకారం కాదు, ఓరల్ గా చెప్పిన దాన్ని అది ఇండైరెక్ట్ గా కార్పొరేట్ సెక్టార్ కి, ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కి మేలు చేయడం కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా మరోవైపు చెప్తా ఉంది, యూజీసీ డిగ్రీ స్థాయి లేదా ఉన్నత విద్య వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ క్లాసులు బోధించి క్లాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనే కొన్ని ఆత్మ నిర్భయాన్ని దాంట్లో భాగంగా కొన్నింటిని చెప్పింది. కానీ వాస్తవానికి చాలా సమస్యలు ఉన్నాయి. మన స్టేట్ కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే 183 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, దీంట్లో 14 మాత్రమే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటిలో 404 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, అట్లాగే 1583 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలలో ఎక్కువ శాతం ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివే వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ ని, లేకపోతే దాంట్లో కొన్ని కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ని దృష్టిలో పెట్టుకొని గనుక ప్రభుత్వం ఈ పాలసీని అమలు చేస్తే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. మనం ఈ కరోనా కాలంలో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, వలస కార్మికులు, మైగ్రెంట్ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నమై ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయ్యి ఇక్కడ లోకల్ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ సొంత రాష్ట్రాలకు ఇప్పుడు ఈ కరోనా కాలంలో వెళ్ళిపోయారు. వాళ్ళ ఎడ్యుకేషన్ ని మనం పరిగణలోకి తీసుకోకుండా, వాళ్ళకి విద్యా అవకాశాలను పరిగణలోకి తీసుకోకుండా ఉన్న పలంగా మేము ఆన్లైన్ క్లాసులు ప్రారంభిస్తామంటే కూడా విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు ప్రారంభించడంలో సమస్యలు ఉండొచ్చు. నా పాయింట్ ఏంటంటే, సమస్యలు ఉండొచ్చు కానీ
ఇక్కడ ఎవరైతే ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారో వాటిని నియంత్రించే విషయంలో, ఈ ఫీజు వసూలు చేసే దాంట్లో నియంత్రించే విషయంలో ప్రభుత్వాలు ఏదైనా కొంత చొరవ తీసుకోవాలి. కానీ ఆ ప్రయత్నం ఎక్కడా జరగట్లేదు అన్నది నా ప్రధానమైన సమస్య. ఇవాళ జనాలు ఎదుర్కొంటున్న సమస్య, అప్పోసొప్పో చేసి తినడానికి తిండి లేదు, ఉపాధికి పని లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీలు స్కూళ్ళు వాళ్ళ ఫోన్ల ద్వారా పేరెంట్స్ ని ఇబ్బంది పెడుతుంటే ఏం చేయాలనేది ఎవరికి అర్థం కావట్లేదు. మురళి గారు, మీరు చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉండుంటారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ పేరెంట్స్ మేజర్ గా ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు ఉన్న పొలంగా ఫీజే కట్టలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు రెండేసి మొబైల్ కొనడమో లేకపోతే మామూలు ఫోన్ వాడే వాళ్ళు కూడా ఇవాళ ఆండ్రాయిడ్ ఫోన్స్ కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అవును. సో అంతేకాకుండా కంప్యూటర్ కొనడమో లేకపోతే ఏదో చేస్తాను. నా విషయానికి వస్తే నాకు పాత కంప్యూటర్ ఉన్నదాన్ని దాన్ని రిపేర్ చేసి అప్గ్రేడ్ చేసుకోవడానికి నాకు 8,000-10,000 రూపాయలు ఖర్చు అయింది. కానీ జస్ట్ ఏది మన కెమెరా ఇది కొనాలను వెబ్ క్యామ్ కొనడానికి పోతే 4,500 రూపాయలు మామూలు టైంలో ఉంటే ఇవాళ 1,500-1,600 రూపాయలు పెడితే కానీ నాకు దొరకలేదు, ఎంతో తిరుగుతే కానీ నాకు దొరకలేదు. అలాంటి పరిస్థితి ఉంది. ఇవి ఇవి అడిషనల్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. పోనీ స్కూల్లో ఏమైనా ఫీజులు తగ్గిస్తున్నారా అంటే దాని మీద ఇప్పటివరకు ఎటువంటి డిస్కషన్ లేదు, ఎటువంటి చర్చ లేదు. దాని మినిమం ఓన్లీ స్కూల్ ఫీజు మాత్రమే కట్టమని చెప్పేసి అడుగుతున్నారు, చెప్పారు గవర్నమెంట్. అది వాళ్ళు ఫాలో చేయట్లేదు. ఇది వరకు ఉన్నటువంటి గేమ్ స్పోర్ట్స్ ఫీజు అను, ఆ ఫీజు అను, ఈ ఫీజు అను, అన్ని కలిపి ఒకటే ఫీజు కింద పెట్టేస్తున్నారు ఇప్పుడు స్కూళ్ళలో. మరి లాస్ట్ ఇయర్ ఫీజెస్ ఏంటి, మీ దగ్గర వాళ్ళ దగ్గర ఏం డేటా తీసుకున్నారు, ఈ రోజు మనం ఎంత కట్టాలి అని చెప్పేసి ఎటువంటి రికార్డు లేదండి వాళ్ళ దగ్గర. జస్ట్ చెప్పేశారు మేము ఏదో ఫీజు ఇంతే తీసుకోండి అని చెప్పేసి. ఐవాష్ వర్క్ చేస్తుందండి గవర్నమెంట్. ఈ ఐవాష్ లో ఏంటంటే జనాలకి ఏదో దాని మీద చేశాము అని చెప్పేసి, అంతేగాని డెప్త్ గా పోతే మరి రేపు ఏం జరుగుతుంది, ఆన్లైన్ క్లాస్ అని చెప్పేసి చేసుకోమని చెప్తారు. కానీ ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, ఎవరు ఏం బాధ్యత, మరి ఎంత ఇబ్బంది అవుతుంది, ఎలా ప్రాబ్లం, ఇది ఎట్లా సర్వైవ్ అవుతారు పిల్లలందరూ? యూనియన్ లీడర్స్ గా, పేరెంట్స్ అసోసియేషన్ గా గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటారు కదా, ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదా? ఆఫ్ కోర్స్ కాలేజ్ లాంటి వాళ్ళవే అనుకోండి, వేరే విషయం. కాలేజ్ స్కూల్లో కానీ ఈవెన్ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ గారికి పెట్టినా కూడా ఇది ఎటువంటి లెటర్లు రాసినా ఎటువంటి రెస్పాన్స్ రాదండి. గత 3 సంవత్సరాలుగా మేము 4-5 సంవత్సరాలుగా ఇదే తంతులు చూస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ నుంచి మాకు ఎప్పుడు ఏ రెస్పాన్స్ రావట్లేదు. ఇప్పుడు ఉన్న పాలనగా ఏంటంటే ఇంక ఏ స్టేట్ కి వెళ్ళిపోయామంటే మా కర్మ ఇది అనుభవించాలి, ఇంకా దీన్ని మించి మనం చేసేది ఏం లేదు అన్నంత స్థితికి మేము దిగజారిపోయిన పేరెంట్స్ గా. ఒకసారి కాకపోతే ఒక్కసారి రెస్పాండ్ అవ్వాలండి వాట్ టు డూ అనేది. 1-10 క్లాస్ ఎగ్జామ్స్ ఇచ్చేస్తారు కరెక్టే, మీరు ఒక్కసారి మరి పేరెంట్స్ మీ కమిటీ నుంచి ఎవరినైనా పిలిచారా? అంటే పేరెంట్స్ అంటే వాళ్ళకి ఎంత చులకన్నా అన్నది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే, కాకపోతే పేరెంట్స్ అందులో ఎందుకు తీసుకోలేదు అంటే పేరెంట్స్ అనే వల్ల మేము కన్సిడర్ చెయ్యము, మా ఇష్టానుసారంగా చేస్తాము అనేది ప్రభుత్వం నిర్ణయం అలా ఉంది వాళ్ళ ధోరణి. శ్రీనివాసరావు గారు, గవర్నమెంట్స్ ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నాయి, అసలు పట్టించుకోవట్లేదు? మినిమం రెస్పాన్స్ కదా, పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. మనం జస్ట్ ప్రెస్ మీట్లు పెట్టి ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోండి అంటే కాలేజ్ కానీ స్కూల్ కానీ అలాంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఒక 4 ఎంప్లాయీస్ ని పెట్టుకోవడం, ఫోన్లు చేయడం, ఫీజులు కడతారా, ఆన్లైన్ క్లాసులు లేకపోతే బంద్ చేస్తామని చెప్పడం. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, సరే పోనీ వీళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు, దేనికోసం ఖర్చు పెడుతున్నారు, ఎంప్లాయీస్ కోసం ఖర్చు పెడుతున్నారు అంటే అది కూడా లేదు. మొన్న నారాయణ కాలేజ్ లో 100 మంది కాలేజ్, శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ సంబంధించిన వాళ్ళు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ధర్నా చేశారు, మా ఉద్యోగాలన్నీ తీసేశారని. అంటే ఒకరిద్దరు లెక్చరర్స్ నో, ఒకరిద్దరు ఫ్యాకల్టీనో పెట్టుకుని వాళ్ళ చేత రికార్డ్ చేయించి వదిలేస్తున్నారు. ఇటు డబ్బులు వచ్చే డబ్బులు రాబడి మాత్రం గట్టిగానే ఉంది, ఎంప్లాయీస్ ని ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఇది ఎక్కడ దందా, ఇది ఎక్కడ వ్యాపారం? అది కాలేజీలో ఉన్న పరిస్థితి ఏమవుతుందంటే, స్కూళ్ళలో ఏమవుతుందంటే 4-5 సెక్షన్లు అందరినీ కలిపి ఒకటే దగ్గర పెట్టేసి ఒకటే టీచర్ తో మేనేజ్ చేస్తున్నారు. ఒకటి చాలు కదా, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఒకటే సబ్జెక్ట్ ఒక లెసన్ ఉంది, ఆ లెసన్ ని రికార్డ్ చేస్తారు, ఇంకా అది నడుస్తూనే ఉంటది, ఎంతమంది అని చూడొచ్చు కదా. మామూలు క్లాస్ ప్రతి క్లాస్ కి తిరిగి చెప్పాల్సి ఉంటుంది, ఆ పరిస్థితి అవసరం లేదు. ఆన్లైన్ క్లాసులు ఇదేదో బాగుంది బిజినెస్ అన్నట్టు ఉంది. శ్రీనివాసరావు గారు, వాస్తవానికి తెలంగాణలో మాటలతో కాలం వెళ్ళదీసే టైం వచ్చేసింది. కేసీఆర్ గారి పాలనలో ప్రెస్ మీట్లు పెట్టి జనరంజకంగా లేకపోతే హాస్యంగా కాస్త అట్లా నవ్వులు పంచుకుంటూ మాట్లాడే పరిస్థితి ఉంది, కానీ కరోనా సమస్య మీద కానీ లేకపోతే ఆయా రంగాల నిర్వహణ మీద కానీ ఎటువంటి ఆచరణాత్మకమైన కార్యక్రమాలు అయితే అమలు జరుగుతున్న తీరు ఈ రాష్ట్రంలో కనిపించట్లేదు. మనం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గమనిస్తా ఉన్నాం, కరోనాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ గానీ ఒక కాన్ఫిడెంట్ గా మాకు ఈ సాటిస్ఫైడ్ ట్రీట్మెంట్ అందుతుందన్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు లేదు.
ఒకే ఒక హాస్పిటల్ పెట్టి కోవిడ్ హాస్పిటల్ పెట్టి అది అది అటువైపు ఉంది. మరోవైపు ఇన్స్టిట్యూషన్ సంబంధించి అకాడమిక్ ఇయర్ సంబంధించి కూడా ఓవరాల్ డైరెక్షన్ మాత్రమే ఇచ్చారు, అది కూడా ప్రెస్ మీట్ లో ప్రకటించారు. జీవోలు కానీ అఫీషియల్ నామ్స్ కానీ అకాడమిక్ ఇయర్ కన్సర్న్ పర్సన్స్ తో ఇంతవరకు ఎటువంటి స్టార్ట్ చేయలేదు. ఆ ఓవరాల్ డైరెక్షన్స్ కారణంగా ఈరోజు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ యథేచ్ఛగా వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ పేరుతోని పేరెంట్స్ కున్న ఏదైతే వీక్నెస్ ఉందో, పిల్లలు చదువుకోవాలి, మంచిగా సెటిల్ కావాలని ఏదైతే దాన్ని ఉందో, దాన్ని క్యాచ్ చేసుకోవడము ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినాయి. ప్రభుత్వ యంత్రాంగానికి చాలా స్పష్టత ఉండాలి. ఈ కరోనా కాలంలో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు ప్రారంభిస్తా ఉన్నారు, ఆ ప్రారంభించేది కూడా ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్స్ లో సడన్ డైరెక్షన్స్ ఫాలో కాకుండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఎట్లా అమలు చేస్తున్నారు అనేది ఒక పర్యవేక్షణ ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఉండాలి. కానీ వాళ్ళకి ఏమైందంటే ప్రభుత్వ యంత్రాంగంలో సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, అనుచరులు, వాళ్ళ బంధువులే ఆ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్న కారణంగా ఇది చూసి చూడనట్టు వ్యవహరించే పరిస్థితి ఉంది. దీనివల్ల లక్షల రూపాయలు, కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతా ఉంది. ఈ కోట్ల రూపాయల బిజినెస్ ఎటువంటి ఖర్చులు లేకుండా, మెయింటెనెన్స్ ఖర్చెస్ చార్జెస్ లేవు, సాలరీస్ లేవు, అట్లాగే ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన దాంట్లో టీచర్ వేకెన్సీస్ అన్ని ఖాళీ అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఏదైతే గతంలో వర్క్ లోడ్ ఉందో ఆ వర్క్ లోడ్ ఇప్పుడు లేదు కాబట్టి వాళ్ళందరినీ రిమూవ్ చేశారు. అట్లాగే ఎలక్ట్రిసిటీ బిల్లు, మెయింటెనెన్స్ చార్జెస్ ఇవన్నీ వాళ్ళకి మిగులుతా ఉన్నాయి. అయినా కానీ ఈ ఫీజుకి సంబంధించి మాత్రం ఎటువంటి తగ్గుదల లేదు. పేరెంట్స్ ఇప్పుడు కాకపోతే తర్వాత కట్టాలనే పరిస్థితిలోనే ఉంది. కానీ ఈ ఎగ్జామ్షన్ కూడా అట్లీస్ట్ ఈ ఆన్లైన్ దానికి ఇవ్వట్లేదు. మీరు ఫీజు పే చేస్తేనే ఖచ్చితంగా పాస్వర్డ్ ఇస్తామని చెప్పేసి కండిషన్స్ పెడుతున్నారు. దీనివల్ల స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కూడా సఫర్ అవుతా ఉన్నారు. అందుకోసమే ముఖ్యంగా మనం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే, ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్, చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ కంటే కూడా కార్పొరేట్ లెవెల్లో ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్స్, పదుల సంఖ్యలో ఇన్స్టిట్యూషన్ నడుపుతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు యథేచ్ఛగా వాళ్ళు ఈ ఈ ఆన్లైన్ క్లాసెస్ చాటున ఒక మాఫియా నడుపుతా ఉన్నారనేది మనకు స్పష్టమవుతుంది. దీంట్లో ముఖ్యంగా ప్రభుత్వం నుంచి కవిత గారు కానీ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఆయా సంస్థలలో ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ లో మిలాఖత్ అయిన సందర్భాలు మనం గతంలో చూసాము. వాళ్ళ అసోసియేషన్ కి అఫీషియల్ ఆనరబుల్ ప్రెసిడెంట్స్ గా ఉన్నారు, వాళ్ళ స్లీపింగ్ పార్ట్నర్స్ గా వీళ్ళు ఉన్నారు కాబట్టి శ్రీ చైతన్య నారాయణ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లో స్లీపింగ్ పార్ట్నర్స్ గా ఉన్నారనే ఒక ఒక చర్చ జరుగుతుంది కాబట్టి దీనికోసం ఈరోజు లిబరల్ గా ఉంటున్నారేమో అనే అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. దీన్ని మనం ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా మురళి గారు, మీరు పేరెంట్స్ అసోసియేషన్ గా మీ ప్రభుత్వానికి చివరగా చేస్తున్న డిమాండ్ ఏంటి, ఏం చేయాలి గవర్నమెంట్? సార్ ఇప్పుడు ఇది బేసిక్ రైట్ అండి, రైట్ టు ఎడ్యుకేషన్ కింద చిల్డ్రన్స్ కి కంపల్సరీగా మనం గవర్నమెంట్ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ప్రొవైడ్ చేయాల్సినటువంటి అంశం ఇది. అటువంటి దాన్ని ప్రైవేట్కి ధారదత్తం చేస్తున్నటువంటి సందర్భాల్లో ఇలాంటి కోవిడ్ వల్ల కానీ వాళ్ళు కొంత రియలైజ్ అయిపోయి ఈరోజు ప్రైవేట్ ని పక్కన పెట్టేసి ప్రతి గవర్నమెంట్ స్కూల్ తో పాటు ప్రతి పిల్లోడికి అందరు ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న ప్రతి 10వ తరగతి పిల్లోడు, అంటే ప్రతి 10వ తరగతి పిల్లోడికి సమానమైనటువంటి విద్య అందేటటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వాళ్ళకి దానికి గాను ఇప్పుడు గవర్నమెంట్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన టీవీ ఛానల్స్ లో ప్రతి ఛానల్ కి కూడా ఒక క్లాస్ ని అటాచ్ చేసేసి, లేకపోతే ఒక సమ్ ఒక అవర్ ని ఇంత టైం స్పెండ్ చేయాలి అన్నటువంటి కంపల్సేషన్ ఇచ్చేస్తూ ప్రతి పిల్లోడు ఆ క్లాస్ లో అటెండ్ అయ్యేటట్టు కనీసం మేము ఇంట్లో ఉన్న పేరెంట్స్ మేము టీవీ ముందు కూర్చోబెట్టగలుగుతాం. ఆ టైంకి ఆ 2 గంటలు 3 గంటలు డైలీ ఒక 2 అవర్స్ అన్ని టైం స్పెండ్ చేస్తే ఆ టైంకి మేము ఏదో ఏ ఛానల్ అన్నా కానీ మేము దాన్ని ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఎవరికి అవకాశం ఉన్న టైంలో వాళ్ళు. అలాంటివి పెట్టేస్తే ప్రతి పిల్లోడు ఒక యూనిఫామ్ గా ఆ విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ పోతే ఇవాళ టీవీ అంటే అవైలబుల్ ఉందండి, ప్రతి ఊర్లో ఉంది, ప్రతి ఇంట్లో, కనీసం పక్కింట్లో అన్నా కానీ అక్కడ వెళ్ళి కూర్చోవడానికి అవకాశం ఇస్తారు ఎవరన్నా ఒకరు కాకపోతే. కానీ మొబైల్ ఎవరు ఇస్తారండి? ఇప్పుడు మీ మొబైల్ మీకు అవసరం ఉంటుంది, మీరు 2 గంటలు 3 గంటలు నాకు ఇవ్వమంటే ఇవ్వలేరు. ఇప్పుడు ఉన్న పేరెంట్స్ కి ఒక మొబైల్ ఉండడమే చాలా కష్టము. ఇట్లాంటి ఆన్లైన్ దానికి ఇంటర్నెట్ కావాలి, ఇంటర్నెట్ ఎక్కడి నుంచి తెస్తారు? ఆ సిగ్నల్ కరెక్ట్ లేకపోతే అక్కడ ఇబ్బంది. సో 10 రకాలుగా ప్రాబ్లం ఉంది. అదే టీవీ అనుకోండి, కొంత అందరికి కొంత అందుబాటులో ఉంటుంది. సో టీవీలో ఉన్నటువంటి విద్యను మాత్రమే కన్సిడర్ చేస్తూ దాని మీదనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ పిల్లలందరినీ ఒక ఒక సేమ్ ప్లాట్ఫామ్ మీద పెట్టగలిగితే అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతేకాని ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఆన్లైన్ లో చదివేసుకొని వాళ్ళు ఏదో చేసేస్తాము అని అంటే మరి చదువు ఇప్పుడు అందరిని వాళ్ళు మళ్ళీ ఏం చేసుకోవాలి? ఇక కేసీఆర్ గారు రేపు తెల్లారి మళ్ళీ ఇంకో పథకం పెట్టాలి, మాకు బర్లో గొర్రెలో ఇస్తే మేము కాచుకుంటామని చెప్పి చూసే వాళ్ళు ఎక్కువైపోతారండి. రాకుండా శ్రీనివాసరావు గారు మీరేం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు?
రాష్ట్రంలో క్లాసెస్కి వచ్చి విద్యార్థులు వినే పరిస్థితి లేదు. అట్లాగే ఎక్కువ శాతం పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, టెక్నాలజీకి దూరంగా ఉన్న విద్యార్థులు ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి అఫీషియల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయకుండా ఇట్లా ఆన్లైన్ క్లాసెస్ పేరుతో ఏదైతే మాఫియాకి రెడీ అవుతున్నారో ఈ పద్ధతిని నిలుపుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందని ప్రకటించిన తర్వాత దానికి సంబంధించిన గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన తర్వాతనే ఈ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఇటువంటి విధానాలు ఏవి చేయకూడదు. తక్షణమే ఒక సిఐడి లెవెల్ ఇన్వెస్టిగేషన్ టీము, అట్లాగే కన్సర్న్ డిఈఓస్, హైయర్ అఫీషియల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరు కూడా విస్తృతంగా పర్యటన చేసి ఇట్లా అఫీషియల్ అనౌన్స్మెంట్ కాకముందే నడుపుతున్న ఇన్స్టిట్యూషన్స్ మీద, ఆ ఏదైతే పేరెంట్స్ ని హెరాస్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ పీడిఎస్ యూగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు అండ్ మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవాలి, ఈ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల దోపిడీని అరికట్టాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి మురళి గారు, ఏంటి ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక మెసేజ్ వచ్చింది, డిఓ గారు, హైదరాబాద్ డిఓ గారు ఈ స్కూల్ ఆన్లైన్ క్లాసెస్ అన్ని స్టాప్ చేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, నోటీస్ ఇచ్చారు. కానీ ఎన్ని స్కూళ్ళల్లో అది ఇంప్లిమెంట్ చేస్తారు, ఆయన ఇచ్చిన ఆర్డర్స్ ని ఎవరు ఫాలో అవుతున్నారు దాన్ని చూసి, మరి రేపు ఇన్ని స్కూల్స్లలో అన్ని కంటిన్యూ వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకున్నారు, మరి రేపటి లోపల ఈ వారం లోపల ఎన్ని కేసులు బుక్ చేస్తారో చూడాలి. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు. ఆర్డర్స్ తీయడం అనేది పేపర్లలో ప్రెస్ మీట్లు పెట్టే చెప్పడము, ఐ వాష్ కిందని మాత్రమే వీళ్ళు చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వాలు అధికారులు ఎవరు ఏం పట్టించుకోవట్లేదు అనేది మా తల్లిదండ్రుల తరఫున మేము క్లియర్ గా చెప్పదలుచుకున్న మాట అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తానికి ప్రభుత్వంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రైవేట్ కాలేజీలని స్కూళ్ళని నియంత్రించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. పేద విద్యార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, చూస్తూనే ఉండండి తొలి వెలుగు.